తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామైనపేటలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీ మరియు సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా రామైనపేటలో తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలో రామైనపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని, ఐసిడిఎస్కు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టంలో రద్దు చేయాలని, రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, ఇప్పటికే నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త సమ్మె సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఐసిడిఎస్ ప్రారంభము 1982లో ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా మరి అంగన్వాడీ వాళ్ళు 110 రూపాయల నుండి ఆయమ్మకు 60 రూపాయలు, టీచర్కు 110 రూపాయల నుండి ఈ ఐసిడిఎస్లో మరి ప్రజలకు సేవలు అందించుకుంటూ ఉన్నారు. మరణాలు తగ్గినాయంటే ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారానే ఈ జనన మరణాలు తగ్గినాయి. అందుకే జనాభా కావాలంటే అంగన్వాడీ టీచర్ దగ్గర దొరుకుతుందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసరు తెలుసు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇది అంగన్వాడీలంటే ఎట్లా చిన్న చూపుగా చులకనగా ఒక ఫోన్లు ఇచ్చి ఒక జాబులు ఇచ్చి ఏదో పెద్ద గౌరవ వేతనం ఇస్తున్నట్టు, కనీస వేతనం ఇస్తున్నట్టు ఈ గవర్నమెంట్ మరి ఎట్టి చాకరీ చేపించుకుంటుంది. ఈరోజు 82 నుంచి ప్రారంభమైన వాళ్ళు ఈరోజు ముసలోళ్ళు అయిపోయారు, మరి ఇంటికాడనే ఉంటారు, చాలామంది చనిపోయారు. కనీసం చనిపోతే కూడా ఒక లోకల్ ఉన్న సిడిపో కానీ పీడీ కానీ సూపర్వైజర్ కానీ పలకరించి మరి వాళ్ళకు మట్టి దానం చేసింది లేదు. వాళ్ళు చనిపోతే 1 రూపాయి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఒక బెనిఫిట్స్ పొందలేరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, ఏది లేకుండా వాళ్ళు ఈరోజు ఐసిడిఎస్లో సేవ చేసి చనిపోతున్నారు. మేము ఈరోజు అడుగుతున్నాం వాళ్ళకు ఒకటే, ఈరోజు వేరే డిపార్ట్మెంట్లో చనిపోతే వాళ్ళ 1 లక్ష ఇస్తారు, ఒక బీడీ కార్మికురాలు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు పింఛను వస్తుంది, మరి మేము చనిపోతే రూపాయి లేదు. అందుకే మేము ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం. అది గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, పింఛన్ సౌకర్యం కల్పించాలి. పింఛన్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో మరి 8 లక్షలు టీచర్కు, 6 లక్షలు ఆయమ్మకి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులరేషన్ కావాలని చేస్తున్నాం. ఇప్పుడు మన పక్కకున్న రాష్ట్రాలలో రెగ్యులరేషన్ చేసిరు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.